మనోహర్ గారికి మా తోటి ఇన్ఛార్జీలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈ రోజున మంచి కార్యక్రమం పెట్టారు. నిజంగా పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గం చాలా వెనకబడిపోయిన పరిస్థితి అండి. భూమిలో ఎక్కడ నీరుండదో, ఏ గ్రామానికి నీరు ఇవ్వరు ప్రభుత్వం కూడా. ఇక దగ్గర దగ్గర ఒక 50 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఏ గ్రామంలో నీరు లేదు, బిడ్డలు చదువుకుంటే స్కూల్ లేవు, అలాగే వైద్యం కూడా ఎక్కడ లేదు, ఎక్కడ ఉపాధి కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని మనం బలంగా తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మన పార్టీ వైపున మొగ్గు చూపుతారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇన్ఛార్జిగా మా బాధ్యత అని చెప్పి వెళ్ళటం, మా వంతు మేము సాయం చేయటం, ఆ విషయం మీద పర్సనల్గా మాట్లాడకుండా, వ్యక్తిగతంగా మాట్లాడకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వెళ్తున్నాం. అలాగే స్థానిక ఎలక్షన్లో మేము దగ్గర దగ్గర బీజేపీ మేము మన ఇద్దరం టైప్ అయి ఉండటం వల్ల వాళ్ళకి 25 మాకు 25 కార్పొరేషన్ ఎలక్షన్లో ఇచ్చాం. వాళ్ళు 25 ఇస్తే 5 పూర్తి చేశారు, మేము 25 ఇచ్చాం. కానీ కొన్ని లేడీ అవ్వటం వల్ల, కొంతమంది లేడీస్ నిలబడి అనటం వల్ల 22 ఇవ్వటం జరిగిందండి. స్థానిక ఎలక్షన్లో మంచి ముమ్మరంగా ఉన్న టైంలో ఏమైందంటే ఈ కోవిడ్ రావటం వల్ల మొత్తం అన్ని బ్రేక్ అయిపోయినాయి. కనుక ఇంతకుముందు చాలామంది రాజకీయాల్లో చాలామంది ముందుకెళ్ళారు, చాలామంది వెనకబడిపోయారు. వాళ్ళు వెనకబడిపోవడం కారణం ఏంటి, మనం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని అందరం కూడా నిరంతరం కష్టపడటం, నిరంతరం ప్రజలకటం, ఓపిక్గా వెళ్ళటం, ఈ ఎన్ని వర్గాలు మన వైపున చూస్తున్నాయి, కొన్ని చూడట్లేదు, దానికి కారణం ఏంటి అని ఒక్కసారి అందరం కూడా ఆలోచించి వాళ్ళందరినీ మనం మా వైపు లాక్కుంటానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మన శనక్కాయతో చాలా మొత్తం మచిలీపట్నం ఒక భాగం అంతా కూడా శనక్కాయ వేస్తారండి. మొత్తం వర్షాల వల్ల మొత్తం శనక్కాయ అంతా దెబ్బతింది. కనీసం ప్రభుత్వం ఇవాళ వరకు ఇచ్చింది లేదు, మాటలు మాత్రం చెప్పి వెళ్ళిపోయారు. దగ్గర దగ్గర ఈ 18 నెలల్లో ఒక 40 ఇళ్ళు తగిలిపోయింది. ఒక్క ఇంటికి కూడా 5,000 రూపాయలు కూడా సహాయం చేయాలి, ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఓదార్ పేత్ర తప్ప వ్యక్తిగతమైన సహాయం లేదు. జన సైనికులు లేకపోతే మేము వెళ్ళి సహాయం చేయడమే తప్ప, నేనైతే మాత్రం స్పాట్ వేస్తానండి, ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే మాటలు చెప్పి వచ్చేస్తారని ఒక పేరు ఉంది. కనుక నేను వెళ్తే వెంటనే ఇచ్చేస్తా, నేను ఇవ్వాలనుకుంది ఏదో. అట్లా ప్రతి విషయం మీద కూడా పవర్ లేని ఎమ్మెల్యేగా భావించుకుని ప్రతి విషయాన్ని మరి ప్రజలకి నా బాధ్యతగా మన నియోజకవర్గం పెద్దగా అన్నీ కూడా జాగ్రత్త చేసుకొస్తున్నా, కార్యకర్తలను కూడా కలుపుకునే. కొంతమంది వీడియోలో ఆటల్లో వీటిలో మనవాళ్ళే మన అంటున్నా కూడా నేనేమి మాట్లాడకుండా మౌనంగా వాళ్ళే అర్థం చేసుకుంటారు, వాళ్ళే ఓపికతో తర్వాత వస్తారు. ఇలా ప్రతి విషయాన్ని వెళ్తున్నామండి. మాకు నాకున్న డౌట్ ఏంటంటే మా ఒక మన నియోజకవర్గంలో ఒక్కొక్కళ్ళు వచ్చి పెద్దలు మన జిల్లా సంబంధించిన వాళ్ళు కానీ ఒక మీటింగ్ పెట్టి పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి మీరు అని దాని మీద ఒకసారి ప్రతి జిల్లాలో అలా జరిగితే మన పార్టీ ఏకంగా బలంగా ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు.